త్రివార్తలకు స్వాగతం. విజయవాడ శ్రీ కనదుర్గా అమ్మవారి రథ మహోత్సవం శుక్రవారం పెనుగొండకు 12 గంటలకు చేరుకోగా దారి పొడవునా మహిళలు భక్తులు హారతులతో స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకల్లో శంకరం భవానీ శాస్త్రి భవానీలు పాల్గొన్నారు. ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అనంతరం పెనుగొండ నుండి సిద్ధాంతం వరకు వెళుతుందని నిర్వాహకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ తుందరుకు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఎస్సి నిర్ణాయకులు పి మధు వింతి పత్రాన్ని అందజేశారు. తుందరు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తయితే గాలి మంచినీటి చెరువులు పంట పొలాలు పూర్తిగా కాలుష్యమే అవుతాయని గతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినట్లు ఆయన తెలిపారు. గోదావరి మెగా ఫుడ్ పార్క్ తమ అవసరాల కోసం పంట బోదుల నీరంతా వాడుకున్నందువల్ల పక్కనే ఉన్న 80 ఎకరాల భూమి సాగు కాకుండా పోయిందని ఆయన అన్నారు. దీనివల్ల అక్కడ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని కాలుష్య నివారణకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వింతి పత్రాన్ని ఇచ్చినట్లు పి మధు తెలిపారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఎండి ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం కాల పోలీస్ స్టేషన్లో భీమవరం డిఎస్పి బి శ్రీనాథ్కు వింతి పత్రాన్ని అందజేశారు. తాడిపత్రి సంజీవ్ నగర్లో కొంతమంది క్రైస్తవులు వీధి సువార్త చేసుకుంటూ కరపత్రాలు బైబిల్ పంచుతూ ర్యాలీగా వెళ్తుండగా కొంతమంది మతోన్మాదులు వారిని కొట్టి బైబిల్ను తగలపెట్టి కారు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని డిఎస్పి శ్రీనాథ్కు విన్నవించారు. ఇలాంటి విద్రోహకర చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎఫ్సిఐ ప్రొటెక్షన్ మండల ప్రెసిడెంట్ సుందర్రావు, వెల్ఫేర్ ప్రెసిడెంట్ వై సాల్మన్రాజు, కార్యవర్గ సభ్యులు కె సురేష్, బి పురుషోత్తం, మహిమారాజు, ఎన్ ధనరాజు, స్టీఫెన్, సంసోను తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్లో మరి క్రైస్తవుల మీద చాలా భయంకరమైనటువంటి దాడులు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. అవి ఎంతటి భయంకరమైన దాడులు అంటే మా మత గ్రంథమైనటువంటి బైబుల్ని మేమెంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ని కొంతమంది మతోన్మాద శక్తులు మరి పాస్టర్ల మీద దాడి చేసి, అలాగే పాస్టర్ గారుల మీద దాడి చేసి, జుట్లు బట్టి లాగి, బైబుల్ని కాళ్ళతో తొక్కి అంటించి ఎంత దురాగతమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో వాటిల్లింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రైస్తవులని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉంది. మరి దీన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విషయాన్ని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మత సామరస్యతకు దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఏకమై మత సామరస్యతని దెబ్బతీసేటటువంటి విధంగా చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మరి ఖచ్చితంగా మరి ప్రభుత్వం త్రిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. తాడిపత్రిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సంఘటనలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని మరి ఎఫ్ఎఫ్సిఐ నుండి మరి రాష్ట్ర వెల్ఫేర్ ప్రెసిడెంట్గా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కువగా యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని, వాటి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకూడదని డిఎస్పి శ్రీనాథ్ విజ్ఞప్తి చేశారు. ఉండి నియోజకవర్గ కాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కోపల్లె వంతెన వద్ద అనుమానితులుగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారి వద్ద 320 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, 2 సెల్ఫోన్లు, 1 మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సర్కిల్ సీఐ గీతారామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ మల్లికార్జున్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన యు రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన భీమవరం సబ్ డివిజన్ అధికారైన నేను నా పర్యవేక్షణలో ఆక్వీడ్ సర్కిల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ కాళ్ళ ఎస్ఐ మల్లికార్జున రెడ్డి వాళ్ళ టీము వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు నిన్న నైట్ అరౌండ్ 9:30 ఆ టైంలో కోపల్ల గ్రామం హై స్కూల్ దగ్గర రోడ్డు పైన అనుమానితులుగా 1-2 మంది వ్యక్తులు కనపడుతుండగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుంచి మనకు 14 ప్యాకెట్స్ ఆఫ్ గాంజా దొరికింది. దీని యొక్క మొత్తం వెయిట్ వచ్చి
320 గ్రాములు దీంట్లో ఇంకో అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు చింటూ అనే అతను అతను కూడా తొందరలో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఏజెన్సీ ఏరియాలో ఒక 5 కిలోస్ లేకపోతే 4 కిలోస్ ఆ గాంజా తీసుకొని వచ్చి ఒక 50-50 గ్రామ్స్ ప్యాకెట్స్ ఆ విధంగా ప్యాకెట్స్ రూపంలో కట్టి ఇక్కడున్న యూత్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి అధిక మొత్తంతో అక్కడ జనరల్గా కేజీ అరౌండ్ 3000 ఉంటే ఇక్కడ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ గాంజాని ఒక 500 నుంచి 1000 రూపీస్ దాకా అమ్ముతూ ఎక్కువ లాభం వస్తుందనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఇది గాంజా ఎన్డీపీఎస్ కేసు అనేది చాలా సీరియస్ అఫెన్స్ దీనికి పీనల్ ప్రొవిజన్స్ కూడా చాలా పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నాను అంటే మనకు ఈ గాంజా అనేది వాడడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ లేకపోతే ఎక్కడైనా స్టోర్ నిల్వ చేసిన కూడా అది కూడా ఇది అన్ని సెక్షన్స్ దీంట్లో ఉంటాయి దీనికి కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది సో దయచేసి దీని బారిన పడకండి ఒకవేళ మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి ఎవరైతే దీనికి అడిక్ట్ అవుతున్నారో ఎవరైతే దీన్ని సప్లై చేస్తున్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు ఎప్పుడు ఉంటుంది వీళ్ళు గాంజా అలవాటు పడి చాలా నేరాలు చేస్తుంటారు కొంతమంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు కంట్రిబ్యూషనరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీఎఫ్ రాష్ట్రపూర్వక అధ్యక్షుడు ఆయన రాజగోపాల్ కోరారు ఏపీఎఫ్ సభ్యత్వ కాంపెన్ సందర్భంగా పెరవలి మండలంలోని వివిధ పాఠశాలను సందర్శించారు పిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కరువు బచ్చం బకాయిలు చెల్లించాలని పెండింగ్ లో ఉన్న 2 డిఏలను ప్రకటించాలని కోరారు ఏపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి దుర్గారావు ప్రధాన కార్యదర్శి పి సువర్ణరాజు బోధనేతర నిధుల నుండి ఉపాధ్యాయులను తప్పించాలని కోరారు మండల శాఖ ప్రధాన కార్యదర్శి పి రవికుమార్ థామస్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పెరవల్లి పిఎస్సీ పరిధిలో కండవల్లి 3 సచివాలయం ఆశ్రమ్ స్ట్రీట్ లో ఫ్రైడే డ్రై డే లో భాగంగా ఫీవర్ సర్వే గ్రౌండ్ లెవెల్ బ్లీడింగ్ సోర్సెస్ లార్వా గుర్తింపు తొలగింపు కీటక జనిత వ్యాధులపై అవగాహన తదితర కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా మలేరియా అధికారి గొల్ల వీర్రాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే టైగర్ మస్కిటో పగటిపూట కుడుతుందని పగటిపూట కుట్టే దోమకాటును తప్పించుకోవడం కష్టసాధ్యమైన విషయం కాబట్టి ఆ దోమ పుట్టకుండా ఇంటి లోపల ఫ్రిడ్జ్లు కూలర్లను వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని అన్నారు కార్యక్రమంలో తణుకు వెక్టర్ బోర్డ్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు హెల్త్ సూపర్వైజర్ టీవీ వరప్రసాద్ పంచాయతీ సెక్రటరీ కిషోర్ బాబు విలేజ్ హెల్త్ సెక్రటరీ సరస్వతి దుర్గాదేవి హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ శ్రీనివాస్ ఆశ కార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 20 నిర్వహించుకోవడం 2010 నుంచి ప్రారంభమైందని ఆ రోజు పురస్కరించుకుని జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సంస్థల్లో విద్యా సంస్థల్లో రాజ్యాంగ పీఠిక చదవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు 1949 నవంబర్ 26 రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిన రోజును పురస్కరించుకుని ఆ మేరకు భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆమె అన్నారు స్త్రీలపై వివక్ష పనిచేసే ప్రదేశాల్లో వివక్ష విద్యలో వివక్ష లైంగిక వేధింపులు మొదలైన వాటిపై ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహిస్తున్నామని డిఆర్డిఏ పథక సంచాలకురాలు ఎస్ సుభాష్ ని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు స్త్రీలపై జరుగుతున్న దాడులు వేధింపులు తదితర చర్యలను వాటన్నింటినీ అరికట్టడానికి జెండర్ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా అనేక రకాలుగా స్త్రీలపై జరుగుతున్న కృత్యాలను అరికట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు బాల వివాహాలను అరికట్టడం ఆడపిల్లల అక్రమ రవాణాను అరికట్టడం గృహహింస వరకట్న సమస్య చేసిన పనికి గుర్తింపు లేకపోవడం ఆడ మగబిడ్డల పెంపకంలో తేడా లింగ వివక్షతపై జాతీయ స్థాయి ప్రచారం నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలు మహిళలు ఇతర ప్రభుత్వ అధికారులతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు సుభాష్ని తెలిపారు 2023 సంవత్సరానికి సంబంధించి దుకాణాలు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జాతీయ సెలవులు పండుగ సెలవులను ఏలూరు జోన్ సంయుక్త కార్యదర్శి కమిషనర్ ఏరాని ప్రకటించారు 1988 ఆంధ్రప్రదేశ్ దుకాణాలు సంస్థల చట్టం 1974 ఆంధ్రప్రదేశ్ కర్మాగారాలు సంస్థల చట్టం ప్రకారం జాతీయ పండుగలు ఇతర సెలవులను వేరుగా ప్రకటించారు ఈ విషయాలను అన్ని దుకాణాలు సంస్థలు పరిశ్రమల యజమానులు కార్మిక సంఘాలు గమనించాలని ఏరాని కోరారు బుట్టాగూడెం మండలం గుల్లపూడి నుండి బొబ్బిలంక ఫంక్షన్ కు వెళ్తుండగా కొవ్వూరు వద్ద గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద లారీని మోటార్ సైకిల్ ఢీకొనడంతో కత్తెర వెంకయ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది కుమారుడు విష్ణుకు స్వల్ప గాయాలయ్యాయి కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది
శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంకా కళ్ళు తెరవని 5 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక నల్లవంతన ఎర్రవంతన మధ్యలో కాలువ వద్ద ఫుట్పాత్ పై సంచిలో పెట్టి వదిలి వెళ్లారు. ఉదయం అదే రోడ్లో వాకింగ్ వెళ్తున్న స్థానికులు పసికందును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశు సంక్షేమ శాఖ అధికారుల సహాయంతో ఆ పసికందును అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆడబిడ్డ కావడంతో ఎవరైనా కావాలని ఈ పని చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్ కాటన్కోన మండలం కందికుప్ప పెట్రోల్ బంక్ వద్ద అదుపు తప్పి కలవటం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. వంతెన ఇరుగ్గా ఉండడంతో ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడు కాకినాడ జిల్లా వార్తలు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న దర్శిత్ కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంశాఖ మంత్రి తాంటి వంత పరామర్శించారు. విద్యుత్ షాక్ వల్ల బాలుడు దర్శిత్ కాళ్ళను తొలగించగా చికిత్స పొందుతున్నాడు. బాలునికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రోత్సాహంగా ఉంటుందని అన్నారు. 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎవరైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎందుకు ఎదురు తిరిగి కేసు పెడతారండి? వాళ్ళు పాపం అబ్బాయి బర్న్ అయిన వెంటనే చిన్నపిల్లవాడు 3 ఇయర్స్ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొస్తే మా సపోర్ట్తోనే మేము ఇక్కడ కాకినాడ పంపించడం జరిగింది. అప్పటి నుండి కూడా డాక్టర్స్తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇబ్బంది ఎప్పటికప్పుడు మేము ఏం జరుగుతుంది ఎలా ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. అక్కడ పోలీసులు బెదిరించడము ఏమీ లేదు. తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఆ సంఘటన అసలు ఏది జరగలేదు. కిందకేమి కాదండి, పక్కగా ఉంది, పైన కాదు, పక్క నుండి వెళ్ళింది. యాక్చువల్లీ ఇది మేము మొన్న డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ఇది మా దృష్టికి వచ్చిందండి. దాన్ని ఆ ప్లేస్ మార్చి వేరే ప్లేస్కి పెట్టడానికి మేము ప్రయత్నం చేసే సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇది ఇప్పుడు వేసినవి కాదండి, ఎప్పుడో పాతకాలంలో వేసినవి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ లోపలనే ఈ దుర్ఘటన జరిగింది. జరిగిన రోజునే నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, చిన్న బాబు 3 ఇయర్స్ బాబు కరెంట్ షాక్ వల్ల అంటే హై టెన్షన్ వైర్ షాక్ కొట్టడం వలన తను ఇబ్బంది పడి ఉన్నాడు. తన్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది. నిజంగా అబ్బాయి పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కొంచెం వరకు కాళ్ళు రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో పేరెంట్స్ని కలిసి డాక్టర్స్కి కొంచెం మంచి ట్రీట్మెంట్ అందించమని చెప్పడం, అట్లానే ఫైనాన్షియల్గా కూడా మా లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కలవడానికి వచ్చాడు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం టీఓటీ శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహకారి కేవీఎస్ఆర్ రవికుమార్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక ఎంతో అవసరమని అన్నారు. జిల్లాకు చెందిన 14 మండలాల వారికి మొదటి విడత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీఓలు, విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2 రోజుల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీడీజీ మల్లికార్జునరావు, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ ప్రసంగిరాజు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ శిరీష, ఆర్పీకేవి సత్యనారాయణ, ఏ నాగరాజు, కేఎన్ రాజు, డిపిఎంపివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీ ఢిల్లీలో ప్రత్యేక హోదా సమితి యువజన విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీని అమలు చేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక హోదా సాధన సమితి కార్యదర్శి డేగా ప్రభాకర్ అధ్యక్షతన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ డేగా ప్రభాకర్. బీజేపీ కేంద్రంలోకి రాకముందు రాష్ట్ర విడిపోయినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా, విశాఖ ఉక్కు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, వెనకబడ్డ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోను, ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం ద్వారా సత్వర అభివృద్ధికి సహకరిస్తామని బీజేపీ వాళ్ళు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విభజన హామీలన్నీ కూడా కట్టకట్టి అటకెక్కించారు. దాని మీద చాలా కాలంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఢిల్లీలో 26వ తారీఖున
యువజన విద్యార్థి సంఘాలు అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఎన్ని కూడా ఆందోళన చేస్తా ఉంది. వాళ్ళకి సంఘీభావంగా ఏలూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర 26వ తారీఖు ఉదయం 10 గంటలకి సిపిఐ సిపిఎం అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. నూజివీడు పొట్టి శ్రీరాములు బొమ్మ వద్ద ఇసుక ట్రాక్టర్ను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాధికారి దండరాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అల్లూరయ్య నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈనాటి బంగారు మాట, మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు, విలియమ్స్. ఈ వార్తంతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.